సార్లు కోరిన విధంగా వారికి వివిధ సేవలను అందించడమే కాదు వారు అవసరమై కోరిన సమాచారాన్ని సేకరించి పరిశోధనను చేపట్టి ఆ పరిశోధన ద్వారా లభ్యమైన సేవలను నిర్వహించి తద్వారా ఆ పరిశోధనను భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిశ్రమలు మా మూలధన మార్కెట్లు విత్త సహాయక సంస్థలు మ్యూచువల్ ఫండ్స్ అన్నింటిలో కూడా ఆ పరిశోధన ఫలితాలను అందజేసేందుకు మరియు వాటి నిర్వహణకు అవసరమైన సేవలను అందిస్తాయి ఈ క్రిసిల్ సంస్థ అందిస్తుంది క్రిసిల్ సంస్థ ముఖ్యంగా చూస్తే క్రిసిల్ డిబెంచర్ల ఆధిక్యపు వాటాల ఫిక్స్డ్ డిపాజిట్ల రేటింగ్కు ఉపయోగిస్తున్న సంకేతాలు వాటి అర్థాలు ఈ రకంగా ఉంటాయి మనం విద్యార్థుల మార్కుల పత్రాన్ని గమనిస్తే అందులో ప్రతి సబ్జెక్ట్ నందు అంటే ప్రతి పేపర్ నందు పొందిన మార్కుల తాలూకు గ్రేడ్లను మనం గమనిస్తాం ఓ గ్రేడ్ అవుట్ స్టాండింగ్ ఏ ప్లస్ ఏ బి ప్లస్ బి సి పాస్ గ్రేడ్ తర్వాత ఫెయిల్ గ్రేడ్ కూడా అంటే ఫెయిల్ అయినా కూడా దానికి కూడా గ్రేడింగ్ను మనం చూస్తున్నాం అట్లాగే వివిధ సంస్థలకు ఈ క్రిసిల్ సంస్థ కేటాయించే వివిధ ఆధిక్యపు వాటాలకు కానీ రుణపత్రాలకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇచ్చే రేటింగ్లు ఈ రకమైన సంకేతాలతో ఉంటాయి ఇక్కడ మనం వీటిని గమనిస్తే డిబెంచర్ల రేటింగ్ డిబెంచర్లు అంటే సంస్థలు జారీ చేసే రుణపత్రాలు అప్పుకు సాక్ష్యంగా సంస్థలు రాసి ఇచ్చే పత్రం లేదా సర్టిఫికెట్ని డిబెంచర్ అంటాం ఈ డిబెంచర్కు కూడా రేటింగ్ ఇవ్వడం తప్పనిసరి మరి క్రిసిల్ డిబెంచర్ల పరపతి స్థాయిని మూడు రకాలుగా వర్గీకరిస్తూ వాటికి రేటింగ్లను ఇస్తుంది ఉన్నత పెట్టుబడి స్థాయి హై ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ హెచ్ఐజి అంటాం అలాగే పెట్టుబడి స్థాయి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఐజి స్పెక్యులేషన్ స్థాయి అంటే రిస్క్ ఇమిడి ఉండే స్థాయి అటు నష్టభయం ఇటు ప్రయోజనం రెండు కూడా ఉంటాయి ఇందులో ఎస్జి గ్రేడ్ స్పెక్యులేషన్ గ్రేడ్ అంటాం ఇందులో ఉన్నత పెట్టుబడి స్థాయి కిందికి వచ్చే డిబెంచర్లను మళ్ళా కేటగిరీలుగా విభజన చేస్తుంది అంటే హై ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లోని డిబెంచర్లను కూడా మళ్ళా అందులో తిరిగి ప్రాధాన్యతను బట్టి గ్రేడ్లను ఇవ్వడం జరుగుతుంది ట్రిపుల్ ఏ అంటే ఇక్కడ ఏఏఏ మూడు ఏలు హయ్యెస్ట్ సెక్యూరిటీ ఇవి అసలు వడ్డీ చెల్లింపు విషయంలో చాలా చాలా భద్రత కలిగి ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి ఏమీ నష్టం కలగకుండా వారి వడ్డీతో సహా వారి సొమ్ము తిరిగి సకాలంలో వసూలయ్యే భద్రత కలిగిన పెట్టుబడులు ట్రిపుల్ ఏ పెట్టుబడులు హయ్యెస్ట్ సెక్యూరిటీ అన్నమాట ఇక రెండవ రకం డబల్ ఏ హయ్యెస్ట్ సేఫ్టీ హై సేఫ్టీ ఇవి కూడా అసలు వడ్డీ చెల్లింపు విషయంలో భద్రతనే ఉంటాయి కానీ పైన పేర్కొన్న వాటికంటే కూడా వీటికి కొంచెం పరపతి స్థాయి తక్కువగా ఉంటుంది ఇక సాధారణ స్థాయిని పెట్టుబడి స్థాయిగా అంటాం ఇక్కడ మనం గమనిస్తే ఏ గ్రేడ్ దానికి ఇవ్వడం జరుగుతుంది అడిక్వేట్ సేఫ్టీ తగినంత భద్రత అంటే ప్రమాదం రిస్క్ ఉంటుందని పూర్తిగా చెప్పలేం కానీ అయినా భద్రత ఉండి రిస్క్ కూడా అవకాశం ఉంటాయి కానీ భద్రతకు ఎక్కువ అవకాశం ఉండే ఈ సేఫ్టీని తెలిపే పెట్టుబడులు ఇవి ఇవి కూడా అసలు చెల్లింపు విషయంలో తగినంత భద్రత ఉంటాయి కానీ భవిష్యత్తులో అనుకోకుండా కలిగే మార్పులపైన వీటి ప్రభావం ఉంటే మాత్రం సంస్థ వాటికి రక్షణను ఇవ్వలేదని తెలిపే సెక్యూరిటీలు ఇవి ఈ విధంగా ఏఏఏ ట్రిపుల్ ఏ తరువాత డబల్ ఏ ఈ మూడు రకాల గ్రేడులు మొదటి స్థాయిలో మనం చూడవచ్చు ఇక రెండవ స్థాయిలో గమనిస్తే బీబీబి మోడరేట్ సెక్యూరిటీ ట్రిపుల్ బి వీటికి అసలు వడ్డీ చెల్లింపులో తగు మాత్రమే భద్రత ఉండి భవిష్యత్తులో రాగల మార్పులపైన డిబెంచర్ల కంటే కూడా అసలు వడ్డీ చెల్లించడానికి సంస్థకుండే శక్తిని సామర్థ్యాన్ని సూచిస్తాయి అవి క్షీణిస్తే కూడా తెలుపుతాయి క్షీణింపచేస్తాయి ఇవి
స్పెక్యులేషన్ అన్నమాట. ఇక మిగతాది బీబీ డబల్ బి ఇన్అడిక్వేట్ సేఫ్టీ, అసలు వడ్డీ చెల్లింపు విషయంలో వీటికి ఏమాత్రం భద్రత ఉండదు. అంటే బాగా వస్తే రావచ్చు లాభం, దీని వీటిపైన ప్రయోజనం, లేదంటే నష్టానికి కూడా అంతే అవకాశం ఉంటుంది. సమీప భవిష్యత్తులో అసలు వడ్డీ చెల్లింపులో ఇందులో తప్పిదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని సంస్థలు జారీ చేసే వీటి పట్ల భవిష్యత్తు అనిశ్చితంగా ఉంటుందని, వాటికి సంబంధించిన అసలు వడ్డీని ఏ కారణం చేతనైనా సరే తిరిగి చెల్లించే సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు సంస్థకు ఉండకపోవచ్చని తెలిపేవి ఈ బీబీ గ్రేడ్ సెక్యూరిటీలు. అంటే ఇక్కడ మనం AAA, AA, A, BBB, BBని చూసాం. ఈ రకంగా సంస్థలు జారీ చేస్తున్న రుణపత్రాలకు లేదా సెక్యూరిటీలకు గ్రేడింగ్లను కేటాయించడం జరుగుతుంది. వీటిలో ఇంకా తక్కువ స్థాయిలో మనం చూస్తే హై రిస్క్, అంటే ఎక్కువ ప్రమాద స్థాయి ఎక్కువ రిస్క్ను ఉన్న సెక్యూరిటీలుగా బి గ్రేడును, తర్వాత వీటికి చాలా తక్కువ ఎక్కువ రిస్క్ చాలా తక్కువ చెల్లింపు సామర్థ్యం ఉండేటివిగా సి, ఇక డి విషయానికి వస్తే వీటిపైన అసలు వడ్డీ చెల్లింపుల విషయంలో చాలా వైఫల్యాలు ఉండి గత సంవత్సరాలలో వీటి చెల్లింపుల పట్ల, వడ్డీల చెల్లింపుల పట్ల చాలా లోపాలను వ్యక్తం చేసేవి డి గ్రేడ్ సెక్యూరిటీలుగా మనం చూడవచ్చు. కాబట్టి ఇవి కూడా చాలా ఎక్కువ స్పెక్యులేషన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే సెక్యూరిటీల మార్కెట్లో కలిగే హెచ్చు తగ్గుల ప్రభావం వీటిపైన ఎక్కువగా ఉంటుంది, ఆ విషయాన్ని ఇవి చెప్తాయన్నమాట. కాబట్టి వీటన్నిటికీ ఈ రకంగా గ్రేడ్లను కేటాయించి కంపెనీలు జారీ చేసే రుణపత్రాలకు ఈ AAA, AA, BBB, BB, తరువాత CB, BCD అని కేటాయిస్తూ ఈ సూచనలను ఈ సంకేతాలను సూచించడం ద్వారా వారి యొక్క పెట్టుబడి నిర్ణయాన్ని పెట్టుబడిదారులు తీసుకునేందుకు ఇవి సహాయపడతాయన్నమాట. అంతేకాకుండా వీటిలో పరపతి స్థాయిలో హెచ్చుతగ్గులను సూచించడానికి కూడా వీటికి ముందు ఇంకా కొన్ని సంకేతాలను ఉపయోగించవచ్చు, అది ప్లస్ మైనస్. ఏ ప్లస్ అంటే ఏ కంటే ఎక్కువ, AAA ప్లస్ అంటే AAA కంటే కూడా ఎక్కువ. కాబట్టి ఇక్కడ ప్లస్ సంకేతం ఉంచడం ద్వారా అది ఉన్న స్థాయి కంటే ఇంకా మెరుగైన స్థాయిని సూచించడం, కానీ మైనస్ సంకేతం ఉంచడం ద్వారా, రుణాత్మక సంకేతాన్ని ఉంచడం ద్వారా అది ఉన్న స్థాయి కంటే మరింత తగ్గు స్థాయిని సూచించడానికి కానీ ఈ సంస్థ ఈ సంకేతాలను, ధనాత్మక రుణాత్మక సంకేతాలను కూడా ఉపయోగిస్తుంది. ఈ సంకేతాలకు ముందర తాను సూచిస్తున్న పదజాలంలో ఈ ప్లస్ మైనస్లను చేర్చడం ద్వారా కూడా ఈ సంస్థ తిరిగి మరొక కొత్త రేటింగ్ వర్గీకరణను కూడా తెలుపుతుందన్నమాట. ఆధిక్యపు వాటాల పరపతి స్థాయిని సూచించడానికి సాధారణంగా ఈ పైన చెప్పుకున్న మన గ్రేడింగ్లన్నీ తోడ్పడతాయి. ఇక్కడ పిఎఫ్ అనే అక్షరాలు సంకేతానికి ముందు పేర్కొంటే వాటిని ప్రిఫరెన్షియల్ అని చెప్తాం. ప్రిఫరెన్షియల్ అంటే ఆధిక్యపు అని. ఏఏఏ పిఎఫ్ ఏఏఏ అంటే మొదటి స్థాయిలో ఉన్నటువంటి ఆధిక్యపు వాటాలు అని అర్థం. అంటే పిఎఫ్ అంటే ఇక్కడ ప్రిఫరెన్షియల్, ప్రిఫరెన్షియల్ అంటే ఆధిక్యత. అందులో కూడా ఎటువంటి ఆధిక్యత, మొదటి గ్రేడ్ AAA గ్రేడింగ్ ఇవ్వబడినటువంటి ఆధిక్యపు వాటాలుగా వాటిని గుర్తించవచ్చు. ఇదే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లకు కూడా ఇది రేటింగ్ను ఈ సంకేతాల ద్వారా ఇస్తుంది. ఎఫ్ఏఏ, ఎఫ్ అంటే ఇక్కడ మనము ఫిక్స్డ్ డిపాజిట్గా చూస్తాం. AAA అనేది హైయెస్ట్ సెక్యూరిటీ కలిగిన సంస్థలకు మనం రేటింగ్ను చూస్తాం. ఎఫ్ఏఏఏ ఈ రకమైన డిపాజిట్లకు సకాలంలో అసలు వడ్డీ చెల్లింపు విషయంలో అత్యధిక భద్రతను సూచించే ఫిక్స్డ్ డిపాజిట్లుగా చెప్పవచ్చు. తదుపరి స్థాయిలో ఎఫ్ఏఏ అంటే AA, హైయెస్ట్ సేఫ్టీ, ఇంతకు ముందు చెప్పిన విధానమే దీనికి కూడా వర్తిస్తాయి. కాకపోతే ఇక్కడ ఎఫ్ అనే సంకేతాన్ని ఫిక్స్డ్ డిపాజిట్లను సూచిస్తూ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా అడిక్వేట్ సేఫ్టీ, తగినంత సెక్యూరిటీని తగినంత భద్రత మాత్రమే ఉన్న వాటికి
ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎఫ్ ఏ సంకేతం, ఇక్కడ చిన్న ఏ బదులు పెద్ద ఏ ఉండాలి సంకేతము. అదేవిధంగా ఎఫ్ బి తగినంత సేఫ్టీ లేని సెక్యూరిటీలకు ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎఫ్ బి సంకేతం. హై రిస్క్ ఉన్న చాలా అత్యధిక గరిష్ట నష్ట భయం ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎఫ్ సి సంకేతము. లోపభూయిష్టమైన చెల్లింపులు కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లకు ఎఫ్ డి డిఫాల్ట్. మనం కదా ఫెయిల్ గ్రేడ్ ఏ రకంగా సూచిస్తామో ఇక్కడ డి అన్నమాట, ఎఫ్ డి సంకేతాన్ని సూచిస్తాం. ఇటువంటి డిపాజిట్ల జారీలలో ఈ సంకేతాలను గమనించి పెట్టుబడిదారులు ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ ఆధిక్యపు వాటాల్లో కానీ పెట్టుబడులను పెట్టడం జరుగుతుందన్నమాట. ఇది మనం క్రిసల్ సంస్థ, దాని విధులు, అది ఇచ్చే గ్రేడింగ్ విధానం గురించి తెలుసుకున్న అంశాలు. మనం మరొక తరగతిలో దీనిని పరిశోధన విధానాన్ని తెలుసుకుందాం.